హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ తరహా ఉద్యోగులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరి వీటన్నిటిని కూడా ఫిల్అప్ చేస్తారు. అర్హత, చివరి తేదీ, అప్లికేషన్ విధానము అన్నీ కూడా చూద్దాము. 26 జిల్లాల అభ్యర్థులే కాక తెలంగాణ అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సో జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో PDF పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా PDF ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా, మరి DPIIT కామర్స్ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో ఇది గుంటూరులో ఉంది. ఒకవేళ మీకు జాబ్ వస్తే మాత్రము గుంటూరులో వర్క్ చేయవలసి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ అనునది ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్, కామర్స్ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రమోషన్ కొరకు ఈ క్రింద స్థాపించబడినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థ కలిగిన జాతీయ సమాఖ్య మల్టీ డిసిప్లినరీ డిజైన్ ఇన్స్టిట్యూట్ దిగువ బోధన, బోధనేతర మరియు సాంకేతిక ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన భారతీయ జాతీయుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. ఏమేమి ఉన్నాయండి మరి ఇందులో చూద్దాం. ప్రిన్సిపల్ డిజైనర్ 2 ఉన్నాయండి. డిప్యుటేషన్ లేదా సంక్షిప్త కాల కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటారు. సీనియర్ డిజైనర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్షన్ మరియు ఈ మూడింటిని కూడా మరి డిప్యుటేషన్ పైన తీసుకుంటారండి. కొంచెం పెద్ద ఉద్యోగాలు. నెక్స్ట్ ఫ్యాకల్టీ అండి, లెవెల్ 10, 6 ఉన్నాయి ఇక్కడ. సంక్షిప్త కాల కాంట్రాక్ట్ అంటే సో మరి కాంట్రాక్ట్ బేసిస్లో 2 or 3 ఇయర్స్కే అలా తీసుకుంటారు. అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ ఒకటి ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఇవన్నీ కూడా. అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, నెక్స్ట్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ నియామకాలండి. అందరు కూడా గమనించాలి. సో మరి అన్నిట్లో కూడా ఒకటి ఉన్నాయి. అసిస్టెంట్లో మాత్రము 3 ఉన్నాయండి. ఆల్మోస్ట్ 30-35,000 వరకు అయితే సాలరీస్ అయితే మెన్షన్ చేయడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడ ఆసక్తి కలిగిన, అర్హత కలిగిన అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో మాత్రమే లభించే నిర్ణీత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తును పంపడం ద్వారా దాఖలు చేసుకోవచ్చు. తదుపరి వివరాలు మరియు తాజా సమాచారం కొరకు మా వెబ్సైట్ NID.ac.nic.in లో మనమైతే చూడాలి. అయితే ఇంకా వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదండి, నేను చూస్తూనే ఉన్నాను. సో మరి ఈ స్టేట్మెంట్ ఈరోజు వచ్చిందండి. ఇప్పటి నుంచి 45 డేస్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు, అందరూ కూడా గమనించాలి. సో వన్స్ వెబ్సైట్ అప్డేట్ అవ్వగానే, అంటే వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండగానే మీకైతే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని ప్రకారం అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఆల్మోస్ట్ డిగ్రీ అర్హతతో కూడా ఉద్యోగాలు అయితే ఉంటాయండి. సూపర్వైజర్ కావచ్చు, అసిస్టెంట్ ఉద్యోగాలు లాంటివి అయితే ఉంటాయి. అందరు కూడా గమనించాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా రానున్నటువంటి APPSC సచివాలయం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏపీ హిస్టరీ అనేది చాలా ముఖ్యమైనది. సో 10 మార్కుల వరకు మనకు సంపాదించబడుతుంది ఏపీ హిస్టరీ. కాబట్టి మెటీరియల్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బై.